నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాలాంధ్ర పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు పుస్తక పఠనం ఏకాగ్రతను పెంచుతుందని వెల్లడి. మూడు వేల కిలోమీటర్లకు చేరిన యువగళం పాదయాత్ర నగరంలో భారీ ర్యాలీ చేపట్టిన మనవ మోహనకృష్ణ. ఎన్నికలు ప్రజాస్వామ్యంపై న్యాయవాదులతో చర్చా కార్యక్రమం. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. తుఫాన్తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్న టీడీపీ నేత నక్క. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రజాస్వామ్యంపై సమావేశం జరిగింది. సిద్ధార్థనగర్లోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నరా శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైనవని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కుతో దేశాభివృద్ది, ఇతర అంశాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. సరైన నాయకుని ఎన్నుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. సరే, హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఇస్ ఏ టీత్లెస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే న్యాయస్థానాల్లో వచ్చిన జడ్జిమెంట్స్ ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ద్వారా మనం మూవ్ చేస్తే తప్ప అమలు కాని రోజుల్లో ఉన్నప్పుడు ఒక టీత్లెస్ ఇన్స్టిట్యూషన్ కి హ్యూమన్ రైట్స్ యొక్క బాధ్యతను ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ నాకున్న రెండవ అభిప్రాయం. అంటే ఇన్స్టిట్యూషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ సమ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, ఎవరైనా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కానీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ, ఇఫ్ దే ఫ్లోట్ లా, ఒక చట్టాన్ని వ్యతిరేకించినా, చట్టాన్ని కాంట్రరీగా యాక్ట్ చేసినా, లేదా సంథింగ్ విచ్ ఇస్ ఫర్బిడెన్ బై లా, ఇఫ్ దే యాక్ట్ అగెన్స్ట్ ఇట్ ఆర్ కాంట్రరీ టు ఇట్, ఆ వ్యవస్థలు నీ ఉద్యోగాన్ని తీసేస్తానరా అని చెప్పగలిగే వ్యవస్థ ఈరోజు న్యాయస్థానంతో పాటు ఎవరూ లేదు. ఐ వే రిగ్రెట్ టు సే దిస్. న్యాయస్థానంలో కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. నాకు తెలుసు, ఇందాక పీవీ మల్లికార్జునరావు గారు టైం చూశారు, నేను చూశాను, ఎందుకు నాకు టైం చెప్పమన్నా అన్నగారు, నాకు సమయాభావం ఉంది, సో త్వర లోపల ముగించాలి కాబట్టి చాలా త్వరగా చెప్తాను. దయచేసి మీ అందరూ కూడా ఫాలో కావాలని నేను నా రిక్వెస్ట్. సోషలిస్టిక్ ప్యాటర్న్, అందరూ సమానం సాధించే విధంగా, వనరులన్నీ సమానంగా పంపిణీ జరిగే విధంగా, ప్రజలందరికీ ఆపర్చునిటీ వచ్చే విధంగా ఉండాలి. సెక్యులర్ వ్యవస్థ ఒక చక్కటి, ఎందుకంటే మన బహుళ జాతులు, మతాలు, భాషలు, ప్రాంతాలు, వైవిధ్యాలు ఉన్నటువంటి మన సమాజంలో మనం ఎన్నో ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాం. ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో ఒక రకమైనటువంటి అమెండ్మెంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే సెక్యులరిజం అనేటువంటిది ఒక బేసిక్ ఫ్యాబ్రిక్గా కేశవానంద భారతీ కేసు మనందరికీ తెలుసు. దాంట్లో భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలని మార్చేటువంటి 23వ విశాలాంధ్ర పుస్తక మహోత్సవం నేటి నుండి ప్రారంభమైంది. ఏఎల్బిఇడి కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనను నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్న పుస్తక ప్రదర్శనలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత పుస్తక పఠన ప్రాధాన్యత తగ్గిందని, పుస్తక పఠనం ప్రజల ఏకాగ్రతను పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. పుస్తకాలను ప్రజలకు చేరువ చేసేందుకు విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, పబ్లిషింగ్ హౌస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, విశాలాంధ్ర మేనేజర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో వీడియోలకి, సోషల్ మీడియాకి ఎక్కువ సమయం కేటాయిస్తున్న తరుణంలో కొద్దిగా పుస్తక పఠనం పైన తల్లిదండ్రులకి, అలాగే వారి నుంచి పిల్లలకి కూడా దానిపైన దృష్టి చాలా మట్టుకు తగ్గిందనే మా అందరం కూడా ఈరోజు ఒప్పుకోవాల్సిందే. అయితే పెద్దలు చెప్పినట్లు ఒక పుస్తకం చదివితే అది నీకు మంచి స్నేహితుడు అవుతుంది, అంతకంటే మంచి స్నేహితుడు ఇంకొకరు ఉండరు అండి పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఒక పుస్తకం చదివిన తర్వాత మనం ఆ నేపథ్యం తెలుస్తుంది,
ఆ సమయం ఏదే ఒక 20 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం ఆ సమయంలో ఆ సొసైటీలో ఉన్న మార్పులు చేర్పుల గురించి మనకు అన్నీ అర్థమవుతాయి. మారిన కాలానికి అనుగుణంగా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి అన్ని రకాల పబ్లిషర్స్ ప్రింట్ చేసినటువంటి బుక్స్ని ఈ ఎగ్జిబిషన్లో మరి అందుబాటులో తీసుకొచ్చారు. గుంటూరు నగర పాఠకులకి ఈ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ఎదురు చూస్తుంటారు. అనేక విద్యా సంస్థలు కూడా ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా వాళ్ళ పిల్లలకు ఉపయోగపడేటువంటి బుక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. గత 25 ఏళ్ళుగా ఇదే ప్రాంగణంలో ఈ విశాలాంధ్ర పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ పుస్తక మహోత్సవాన్ని గుంటూరు ప్రజలు ఆదరాభిమానంతో దాదాపుగా 25 ఏళ్ళు మా యొక్క ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ఈ ఎగ్జిబిషన్లో దాదాపుగా ఒక 100 మంది పెద్ద పబ్లిషర్స్, తర్వాత ఒక 30 వేల వివిధ రకాల పుస్తకాలు పిల్లలకి పెద్దలకి, వివిధ యోగా నుంచి పీజీ వరకు రకరకాల పుస్తకాలన్నీ కూడా మా దగ్గర లభ్యమవుతున్నాయి. వీటిని అంతా కూడా గుంటూరు ప్రజలు ఈ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ జయప్రదం చేసి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకళం పాదయాత్ర 3000 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో 3000 ఆటోలతో ఇన్నర్ రింగ్ రోడ్లు ర్యాలీ నిర్వహించారు. లోకేష్ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వచ్చిందని మన్నవ మోహనకృష్ణ అన్నారు. లోకేష్ తన పాదయాత్రతో రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలికారన్నారు. రానున్న రోజుల్లో జగన్ ప్రజావ్యతిరేక పాలనను పాలద్రోలేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. లోకేష్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. తుఫాన్తో నష్టపోయిన రైతులను రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేరుకున్న సందర్భంగా ఇవాళ 3000 ఆటోలతోటి మేము చేపట్టిన ఈ ర్యాలీ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. నారా లోకేష్ గారి పాదయాత్రకు వస్తున్న ప్రతిస్పందనని చూసి ప్రజల్ని దృష్టి మరల్చడానికి ఈ మంత్రులు అవాకులు చవాకులు పేలుతూ పనికిరాని చెత్తవాడు అవుతూ ఉన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు ఉన్నారు, అనేక సమస్యల్లో ఉన్నారు. ఓ పక్క వరదలు వచ్చి రాష్ట్రం అంతటా అతలాకుతలమైంది, 100,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. పెద్ద స్థాయిలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళకు ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని భరోసాన్ని ఇవ్వాల్సింది పోయి ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు ముద్దు నిద్రపోతూ రాష్ట్రానికి గాలికి వదిలేశారు. మిచోంగ్ తుఫాన్ ప్రభావంతో తెనాలి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పరిశీలించారు. పంట నష్టంపై రైతులను గిడుగు రుద్రరాజు అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత రైతులను పరామర్శించేందుకు ఫ్యాషన్ పరేడ్కు వచ్చినట్లు సీఎం జగన్ రావడం సిగ్గుచేటన్నారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను దగా చేసిందని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని రుద్రరాజు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న ఆయన త్వరలోనే రాజధాని ప్రాంతంలో రాహుల్ గాంధీ పర్యటించే అవకాశం ఉందని వివరించారు. వరి గురించి తెలీదు, మరి వేరుశెనగ గురించి తెలీదు, పత్తి గురించి తెలీదు, బంగాళాదుంపకి ఉల్లిపాయకి తేడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉండి రైతాంగం పట్ల కానీ రైతాంగం యొక్క కష్ట నష్టాల గురించి కానీ మరి కావలసినటువంటి వ్యక్తిగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళుండి చూడలేనటువంటి పరిస్థితిలో తాడేపల్లికి కూతవేటిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రైతాంగం ఈ పరిస్థితిలో ఉంటే రాష్ట్రంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఏ విధంగా ఉన్నారో ఆలోచించవలసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఎకరానికి నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు చెప్పిన ప్రభుత్వం తక్షణం పరిహారం చెల్లించాలని, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా గతంలో పంటకే ఎన్యూమరేట్ చేసినప్పుడు ఇప్పటివరకు దానికి ఏ విధమైనటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. సో రబీలో గతంలో జరిగినటువంటి క్రాప్ డ్యామేజ్కి అంతటికి సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వ చేతకానితనం వల్లే మిచోంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా నష్టపోయిందని మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆరోపించారు. కొల్లూరులో నక్క ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. పంట నష్టం ఎంత జరిగింది అనే కనీస అవగాహన కూడా లేకుండా సీఎం జగన్ ఉన్నారని విమర్శించారు. తడిచినా మొలకెత్తినా ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న ఆనందబాబు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
కనీస అవగాహన లెక్కలు కూడా లేనటువంటి పనికిమాలిన ప్రభుత్వం ఇక్కడ నడుస్తాము. దానికి సమాధానం చెప్పాలి. ఇలా పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతూ ఉన్నారు. వాటి గురించి ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడాలా? మా నాయకుడు కూడా రాజకీయాలు అసలు మాట్లాడాలా? చంద్రబాబు నాయుడు గారు కేవలం రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించే మాట్లాడాడు. బంగాళాదుపే ఉల్లిగడ్డకి తేడా జరిగినటువంటి ముఖ్యమంత్రి మన దౌర్భాగ్యం. రైతుల పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంటలు పండుతాయి, ఖరీఫ్ అంటే ఏంది, రబీ అంటే ఏంది, క్వింటా అంటే ఏంది, టన్ అంటే ఏంది లెక్కలు జరిగినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తా ఉన్నాడు. తూర్పు నియోజకవర్గంలోని 17వ వార్డులోని ఎల్ఆర్ కాలనీ మరియు సుగాలి కాలనీలలో నిర్వహించిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడి మోహన్లో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలు కన్న కలను సాకారం చేస్తున్నారని, అదేవిధంగా సంక్షేమం రూపంలో ప్రతి గడపకు ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాన్ని కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఫర్జానా, వార్డు ప్రెసిడెంట్ యాదల చిన్న, వైసీపీ ముఖ్య నాయకులు మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, వికారి, గుదే నాగేశ్వరరావు, యదాల రామ్, మురళి తదితరులు పాల్గొన్నారు. మేము దగ్గర ఉండాలి, నిల్చుంటాం, ఉంటాం. మేము ఏమిస్తాం మేడం, ఇబ్బంది ఏమి లేదు. గ్యారంటీగా మనకే ఓట్లు, ఇబ్బంది మా ఇంకా రెండు ఓట్లు ఇస్తాం, పెరిగి మమ్మ ఇద్దరు పిల్లలు కూడా ఓట్లు, వాళ్ళు ఓట్లు మనం రాపించాం దగ్గరుండి. మళ్ళీ మిస్ అవ్వకూడదు అందరు ఏమి గ్లోబల్ హిందూ హెల్ప్ లైన్ వెబ్సైట్ ప్రారంభమైంది. టీజేపీఎస్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హిందూ ధర్మానికి ప్రచారం కల్పించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించాలనే ఉద్దేశంతో గ్లోబల్ హిందూ హెల్ప్ లైన్ పనిచేస్తుంది. కూచిపూడి నృత్య ప్రదర్శనకు సిద్దమైన విద్యార్థులకు గజ్జిపూజ కార్యక్రమం నేడు జరిగింది. మారుతి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆరుగురు విద్యార్థులకు గజ్జిపూజను నిర్వహించారు. మారుతి దేవాలయంలోని ధూళిపాల కళావాహిని వేదిక వద్ద జరిగిన గజ్జపూజలో కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కూచిపూడి నృత్య గురువు అయిన లక్కరాజు వెంకటరమణ ఆధ్వర్యంలో 20 మందికి పైగా విద్యార్థులు కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతున్నట్లు చెప్పారు. ప్రాచీన సాంప్రదాయ కళ అయిన కూచిపూడి నృత్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు 70కి పైగా ప్రదర్శనలు లక్కరాజు వెంకటరమణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన శిక్షణలో గజ్జపూజలో పాల్గొన్న 6గురు విద్యార్థులు నేటి నుండి వేదికలపై కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించేందుకు అర్హులైనట్లు చెప్పారు. రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందాలని కోరారు. ఈ రోజున 6గురు విద్యార్థులకి గజ్జపూజ నిర్వహించే కార్యక్రమం తీసుకున్నారు. చాలా ముదాహం విశేషమైనటువంటి కార్యక్రమం ఇది.
ఇంతింతై మరింత ఒటిడింతై అన్నట్టుగా ఈ వ్యవస్థ ఇంకా పెరిగి అతనికి ఇంకొక సుమారుగా ఒక కళాశాల నిర్వహించే స్థాయికి వారు ఎదగాలని చెప్పి లక్కరాజు వెంకటరమణమూర్తి గారు సహృదయుడు మంచి భక్తిపరుడు అదిగాక ఒక మాట కటువే కానీ మనసు మంచిది చాలా మంచివాడు గబగబ మాట్లాడతాడు కానీ లోపలే ఉండదు ఆయన చెప్పదలుచుకుంది స్పష్టంగా చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఆ హడావుల్లో ఉంటారు తప్పితే అధ్యాపకుడుగా ఈజ్ బెస్ట్ అందులో అనుమానం లేదు అట్లాంటి అధ్యాపకుడు ఈ ప్రాంగణంలో మా కళావాహిని తరఫున మన దేవాలయంలో పాఠశాల నిర్వహించడం మా అందరికీ కూడా సంతోషదాయకం దీన్ని అందరూ కూడా ఆమోదించి ఇప్పటికి సుమారు 20-25 మంది విద్యార్థులు ఇందులో ఇక్కడ పాఠం నేర్చుకుంటున్న సందర్భం ఏదైనా మనం చేయాలి అంటే ముందు గజ పూజ చేసిన తర్వాత దాన్ని వేదిక మీద ఇచ్చి సభాముఖంగా చేయాలి ఇది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం ఇది మరుగుడ పడిపోయింది చాలామంది నిర్వహించటంలా కానీ నా వంతుగా నేను కృషి చేసి చేయాలని కోరికతో ఈనాడు గజ పూజ అనే కార్యక్రమం మొదలుపెట్టాను ఒక ఆవుగురుతో ఈ గజ పూజ కార్యక్రమం పెడతాను దీనికి ప్రోత్సహించిన యాజమాన్యం వాళ్ళకి తల్లిదండ్రులకి పిల్లలకి మనస్ఫూర్తిగా నేను అభినందన చెప్తున్నాను డేగల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది సంగడిగుంట ఎల్ఆర్ కాలనీలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ను డేగల ప్రభాకర్తో కలిసి డాక్టర్ అన్వేష్ కుమార్ ప్రారంభించారు స్థానిక ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు పేదలకు వైద్యంతో పాటు రాష్ట్రాభివృద్దిని సీఎం జగన్ విస్మరిస్తున్నారని డేగల ప్రభాకర్ విమర్శించారు నిరంతరం ఈ ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తామని చెప్పారు అందరి ప్లేస్లోకి వెళ్ళి క్యాంప్స్ అన్నీ పెడుతున్నాము సో లాస్ట్ వీక్ మేము యాదవయ్య స్కూల్లో పెట్టాము ఈ వీక్ ఎల్ఆర్ కాలనీలో పెట్టుకున్నాము సో ఇలా ఈ క్యాంప్స్ అనేవి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పెట్టి మాకు మమ్మల్ని సపోర్ట్ చేయమని అడిగారు సో మేము మా టీంతో నేను జనరల్ మెడిసిన్ అండి తర్వాత గైనకాలజిస్ట్ జోష్ణ ప్రియాంక అలాగే ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ మానవతా దృక్పథంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్ఆర్ కాలనీ వాసులు వాడటం వల్ల మేమందరం కూడా ప్రైమ్ హాస్పిటల్ వారిని మరి సహకరించమని కోరితే ఎమ్మటే స్పందించి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి వారు ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లానే ఈ కార్యక్రమం ఈ మెడికల్ క్యాంపులు ప్రతి వారం కూడా ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో 24 వార్డుల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 24 వార్డులో ప్రతి చోట కూడా ప్రతి వారం జరిగింది దీని నగర ప్రజలందరూ కూడా వినియోగించుకోవచ్చు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎస్హెచ్ఓ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నేడు నిర్వహించారు బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చర్మ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు డయాబెటీస్ నిరోధక మాసోత్సవాల్లో భాగంగా ప్రతి రెండవ ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు డయాబెటీస్ నిరోధక మాసంలో భాగంగా గుండె నరాలు మెదడు కిడ్నీ కంటి వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు డయాబెటీస్ ఉన్నవారు చర్మ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని కోరారు డయాబెటిక్ కలిగిన వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ అధికంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చర్మ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్ రమేష్ సాయిరామ్ లక్ష్మి సామ్రాజ్యం శివాజీ తదితరులు పాల్గొన్నారు ఈ చర్మ వ్యాధులు దాంట్లో మనకు షుగర్ వల్ల వచ్చే చర్మ వ్యాధులు ఏంటి అధికంగా ఎక్కువ ఎవరికి వస్తుంటాయి అనేసరికి మనకు వీటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయండి షుగర్కి సంబంధించిన వాళ్ళలో ఎక్కువ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ప్లస్ రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది వీటిలో మెయిన్ క్యాండిడియాసిస్ ఉంటుందండి ఈ క్యాండిడియాస్ అనేది మనకు చేతి వేళకి కానివ్వండి గుంటికి కానివ్వండి శరీర భాగాలు అన్ని భాగాలకు వస్తూ ఉంటుంది అన్నమాట ఇది ఎక్కువగా వయసు పైబడిన వాళ్ళకి వస్తూ ఉంటుంది తరచుగా ఎక్కువగా చలికాలంలో కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి అన్నమాట ఈ షుగర్ డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కోవిడ్ సమయంలో ఒక 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి నెల 2వ ఆదివారం ఒక స్పెషలిస్ట్తో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను సంస్కార భారతి ఆధ్వర్యంలో భరతమాత పూజ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి బృందాన గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలను ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు రామాయణం ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో క్విజ్ డిబేట్ పోటీ నిర్వహించినట్లు నిర్వాహకులు శ్రీధర్ తెలిపారు రామాయణం క్విజ్ కాంపిటీషన్ అలాగే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం క్విజ్ కాంపిటీషన్ మరియు డిబేట్ వక్తృత్వం
ఈ పోటీలు నిర్వహించాము. దీనికి పాల్గొన్నటువంటి పాఠశాలలోని విద్యార్థులు అందరికీ కూడా మా సంస్కార భారతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు 17వ తేదీ ఇదే ప్రాంగణంలో వచ్చేసి జానపద బృంద నృత్యాలు శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ లలిత కళా ఉత్సవం ఏటి అగ్రహారంలో జరిగింది. 26వ లలిత కళా ఉత్సవంలో వైస్ ప్రెసిడెంట్ రావెల సాంబశివరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిటైర్డ్ వీసీ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంగాదేవి బాల ప్రతిభా పురస్కారాన్ని, మంచి పుస్తక ప్రచురణ సంస్థకు సీఏ ప్రసాద్ కు ఆత్మీయ పురస్కారం, సాహితీవేత్త దేవనపల్లి వీణావాణికి మాలతీ ప్రమదా పురస్కారం, సంగీత సౌరభం పోలవరపు సాధ్యకు ప్రతిభా పల్లవం పురస్కారం అందించారు. ఒక్కరితో మొదలైన బాలకుటీర్ వేలమంది విద్యార్థులతో వర్ధిల్లుతుందన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు మంగాదేవి బాలకుటీర్ను స్థాపించినట్టు తెలిపారు. పసిపిల్లలకు ప్రకృతి నుండి కవుల ద్వారా విద్యాభవనం చేయడంలోని మెలకువల మూత్ర పూర్వలను ప్రవేశపెట్టి పసి హృదయాలను వీడి వారిని తీర్చిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుని మదర్శాస్త్రులతో తమకు చేతులైన మార్గంలో కన్నీరు గురించే ప్రవేశవంతంగా వీరు చేస్తున్న సామాజిక సేవ విలక్షణమైనది. గొప్ప మానవ శక్తుల్లో మంగాదేవి గారు ముందుంటారు. ఆవిడ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యాశాఖ పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం 4 ప్రోగ్రామ్ టేకప్ చేయాలని అనుకున్నప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను 4 కార్యక్రమానికి సహాయంగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని తీసుకుని చేతలు తీసుకువెళ్ళాను. అంటే మనం మొత్తం పాఠశాల రూపురేఖ మార్చాలి అని అనుకుంటే మన కళ్ళ ముందు ఉదాహరణ ఉండాలి కదా. ఒకసారి చేతగా చూస్తే మన స్కూల్ ఎలా రూపొందాలో మనకు అర్థమవుతుంది అని అన్నాను. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వెంకట్ కళ్యాణ్ అన్నారు. అరండల్పేటలోని అవగాహన సంస్థలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో డాక్టర్ వెంకట్ కళ్యాణ్ పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ వెంకట్ కళ్యాణ్ ఊపిరితిత్తులు, శ్వాసకోశ, క్రిటికల్ కేర్, సీజనల్ వ్యాధులు నివారణపై అవగాహన కల్పించారు. ఈ రోజుల్లో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం అనే సమస్య అధికంగా తలెత్తుతుందన్నారు. గుండె, లివర్ తదితర సమస్యలు రావడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుందని, అలాంటి సమయంలో ఊపిరితిత్తుల్లో నీరు చేరకుండా అవసరమైన చికిత్స అందించడం వల్ల పూర్తిగా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏవీ సాయిరామ్, కొండ శివరామరెడ్డి, ముప్పాళ్ళ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. సో అన్ని కేసులు ఉంటాయి మన దగ్గర ఊపిరితిత్తులకు సంబంధించినవి, ఓన్లీ ఊపిరితిత్తులకు సంబంధించినవి. దీనికోసం సెపరేట్ హాస్పిటలే పెట్టి గవర్నమెంట్ గారు మీ అందరికీ తెలిసే ఉంది ఫీవర్ హాస్పిటల్ అని చెప్తారు. సో దీనికోసం దానికి పేరు మార్చారు జిహెచ్సిబిడి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫ్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఊపిరితిత్తుల వ్యాధులు ప్లస్ సాంక్రమిక వ్యాధులు, అంటే మీకు కమ్యూనికబుల్ డిసీజెస్. ఈ మొత్తం మేము చూస్తానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అక్కడ ఆ విభాగంలో మేమందరం మెయిన్ ఏంటంటే ఊపిరితిత్తులు మళ్ళీ కమ్యూనికబుల్ డిసీజెస్ ఈ రెండే చూస్తాం. ఈ రెండు కేసులు, ఈ రెండు రకాల కేసులు మాత్రమే చూస్తాము. దీనిలో మేము చూసిన అన్ని కేసులు వేరే. దేశీయ విశ్వ బ్రాహ్మణ కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం నేడు ఉత్సాహంగా జరిగింది. దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో అరండల్పేట 4వ లైన్లోని దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం కళ్యాణ మండపంలో జరిగిన వన సమారాధన కార్యక్రమంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వన సమారాధన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శంకర శాస్త్రి, లక్ష్మీనారాయణ, మల్లీశ్వరరావు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాన వచ్చిందని
తోటలో మేము నిర్వహించలేకపోయినా దాన్ని మేము రద్దు చేయటం లేదు. రద్దు చేయకుండా ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడే సరి నిర్వహించాలి అనే ఒక పట్టుదలతోటి వన మహోత్సవాన్ని ఇక్కడ మేము కార్తీక వన సమారాధనని ఇక్కడ నిర్వహించడానికి మేమంతా కూడాను సిద్ధమైనా కనుక మేము ఇక్కడ ఎవరు కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. మరి అందరికీ తెలియజేయడం జరిగింది నిన్ననే. మరి అందరూ కూడాను సుముఖత వ్యక్తం చేశారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని. ప్రజల నుండి అర్జీలు స్వీకరించే కార్యక్రమం స్పందనను రేపు వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ కీర్తి తెలిపారు. నగరంలోని సమస్యలపై నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0863-234-5103కి కాల్ చేయవచ్చని తెలిపారు. మదర్ తెరిసా సిస్టర్స్ మరియు జేఎంజే సోషల్ సర్వీసెస్ సొసైటీ నల్లపాడు ఆధ్వర్యంలో ఉప్పలపాడులోని 27 కుటుంబాలకు, బుడంపాడులోని 30 కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదకాకాని వీఆర్ఓ, జేఎంజే సంస్థ ప్రతినిధులు, ప్రోగ్రాం మేనేజర్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాలాంధ్ర పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, పుస్తక పఠనం ఏకాగ్రతను పెంచుతుందని వెల్లడి. మూడు వేల కిలోమీటర్లకు చేరిన యువగళం పాదయాత్ర, నగరంలో భారీ ర్యాలీ చేపట్టిన మనవ మోహనకృష్ణ. ఎన్నికలు, ప్రజాస్వామ్యంపై న్యాయవాదులతో చర్చా కార్యక్రమం, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. తుఫాన్తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్న టీడీపీ నేత నక్క. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.